మెదక్ జిల్లా రామహింపేటలోని శ్రీ చిత్తారమ్మ దేవాలయంలో నేడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మరియు విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో యజ్ఞము ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ 1964లో స్థాపించబడిందని, విశ్వ హిందూ పరిషత్ ప్రధాన లక్ష్యం హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయడం, దేశం కోసం ధర్మం కోసం జీవించడం, సేవ చేయడం, హిందూ ధర్మాన్ని రక్షించడం ప్రధాన లక్ష్యాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ, విశ్వ హిందూ పరిషత్ సంఘం కార్యదర్శి పుట్టి మల్లేశం, సంగమేశ్వర్ నవాత్ రాజు మరియు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు. బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో యజ్ఞకారులు నిర్వహించబడ్డది. వాస్తవానికి శ్రీకృష్ణుడు ద్వాపర యుగం చివరి భాగంలో భారతదేశాన్నే కాకుండా అన్ని దేశాలను, ప్రపంచ దేశాలను శాంతియుతంగా చేసినటువంటి మహనీయుడు, మహా గొప్ప వ్యక్తి కంసుడు, శిశుపాలుడు, ఇటువంటి రాక్షసులందరినీ సంహరించి దేశాన్ని ప్రశాంత వాతావరణాన్ని తీసుకొచ్చాడు. దుర్యోధనుడు మీరటువంటి రాక్షసులను కూడా సంహరించి భారతదేశాన్ని ప్రశాంత వాతావరణాన్ని తీసుకొచ్చాడు. కలియుగముకు 18 సంవత్సరాల ముందు భారతయుద్ధం జరిగింది. దాదాపు 53 వేల మంది దాదాపు అలా క్షత్రియులు చనిపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు భారతదేశంలో కాకుండా మన దేశంలో కాకుండా విదేశాలలో కూడా, పక్క దేశాలలో కూడా ఇటువంటి పరిస్థితి, యజ్ఞం హవనము చేయడం జరిగింది. ఇదే విధంగా భారతదేశం అంతా కూడా ఈరోజు అందరూ కూడా ఈరోజు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరూ కూడా ఇటువంటి వేడుకలైనటువంటి పండుగ చేసుకుంటున్నారు. భారతదేశం అంతా కూడా ఈరోజు ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆయుర్వేద దినోత్సవం కూడా ఈరోజే కావున ఈరోజు రెండు విధాలుగా మనకు శుభకర్మ చేయడానికి మనకు మంచి అవకాశం దొరికింది. అదేవిధంగా శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ప్రతి యుగానికి మనోభావాల్లో అలా మన త్యాగ పురుషులను తయారు చేసి ధర్మం గురించి పోరాడమని చెప్పిన సందర్భాలు కూడా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా యువకులు ఈరోజు శాంతే కాకుండా మనము వేదాల్లో చెప్పినటువంటి విషయం ఏంటిదంటే ధర్మాన్ని రక్షించుటకు మనము యుద్ధానికి కూడా సిద్ధపడాలని చెప్పడం జరిగింది. అందరు కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి కోట్ల హిందువులు పర్వదినం. ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో, ఇబ్బంది జరుగుతుందో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు, ధర్మో రక్షిత రక్షిత. ఈరోజు చిత్తారమ్మ గుడిలో యజ్ఞం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై భారత్ మాతాకి.